क्रिएशन जेएसपी क्रिएशंस मुहूर्तम शॉट मा पल्ले कथ 16/6/2023 फिल्म चैंबर ऑल द बेस्ट రోజు మా పల్లె కథ అనే ఒక అద్భుతమైన విలేజ్ బ్యాక్డ్రాప్లో నిర్మించే ఒక అద్భుతమైన సినిమాని ఈరోజు తెలుగు ఫిలిం ఛాంబర్లో 16/5/2023 ఈరోజు ప్రశాంత్ హీరోగా నిర్మాతగా మరి వారిపైన నేను క్లాప్ కొట్టడం జరిగింది. అదేవిధంగా పూజా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఈరోజు అనుకోకుండా మరి జై హో రామానుజ సినిమా చేస్తూ పాన్ ఇండియా సినిమా చేస్తూ ఒక రామానుజుడిగా నేను ప్రజల్లో నిలుస్తున్న సమయంలో అనుకోకుండా ఈ మాపల్లె కథకి బ్రాహ్మణుడు రాకపోతే నన్నే బ్రాహ్మణుడు చేసే రామానుజుడు స్టోరీ నేను చేస్తుంటే షూటింగ్ చేస్తుంటే అందరూ నన్ను పాదాక్రాంతులు అవుతున్నారు. అంటే ఆ పాత్రలో ఎన్టీ రామారావు ఒక రోజుల్లో కృష్ణుడి అవతారం వేసుకొని వస్తే అనుకోకుండానే అందరూ పాదాభివందనం చేసేవాళ్ళు. అదేవిధంగా ఈరోజు నేను రామానుజ పాత్రలో నేను మొన్న కూడా బెంగళూరులో షూటింగ్ చేస్తుంటే అక్కడ వాళ్ళందరూ కూడా మేకప్ అయి బయటకు వచ్చేసరికి వాళ్ళు అనుకోకుండా వచ్చి పాదాభివందనం చేస్తున్నారు. అంటే ఆ పాత్ర ఎంత బలమైన పాత్రని అనుకోకుండా ఈరోజు మరి వీళ్ళ అదృష్టమేమో మరి సినిమాకి మరి ఏముందో తెలియదు. మరి బాక్సాఫీస్ రమేష్ గారు మరి అనుకోకుండా ఒక చిన్న సినిమాని పెద్ద సినిమా చేస్తాడు. ఈరోజు మధ్యాహ్నమే రేపు రిలీజ్ అవుతున్న కుట్ర సినిమాకి బాక్సాఫీస్ రమేష్ భారీ పబ్లిసిటీ చేసి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు రమేష్ గారు. మరి ఈ సినిమాని కూడా మీరు క్లాప్ కొట్టాలని చెప్పడంతో నేను క్లాప్ కొట్టడం జరిగింది. అదేవిధంగా మా జయ హో రామానుజ సినిమా పాన్ ఇండియా సినిమా చేస్తున్న సినిమాలో 5 లాంగ్వేజ్లో పాడిన మా సింగర్ పద్మ వాళ్ళకి స్క్రిప్ట్ అందించింది. నిజంగా అది ఇదంతా ఏదో సంథింగ్ జరుగుతూ ఉంది. అంటే మంచి శకునం అంటారు కదా, అలా మంచి శకునము ఆమె ఫస్ట్ టైం ఆమె మీకు స్క్రిప్ట్ అందియడము అండ్ మీడియా ముందుకు రావడం కూడా ఫస్ట్ టైము. నేను యాక్చువల్గా ఏంటంటే మా సినిమా రిలీజ్ టైంలోనే ఆమె మీడియా ఇంట్రొడ్యూస్ చేయాలనుకున్నా, కానీ అనుకోకుండా మీ స్క్రిప్ట్ ద్వారా ఈరోజు ఆమె పాన్ ఇండియా సింగర్. అంటే దాదాపు 5 లాంగ్వేజ్లు పాడింది, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, 5 లాంగ్వేజ్లు పాడింది. బట్ నేను మీడియా ఇంట్రడక్షన్ రిలీజ్ టైంలో చెప్పాలనుకున్నా, కానీ మీ స్క్రిప్ట్ ఇవ్వడం దృష్ట్యా ఈరోజు మీకు ఆ అమ్మాయి పద్మ ద్వారా అందియడం జరిగింది. అదేవిధంగా డైరెక్టర్ లోకేష్ మరి మంచి కథ ఎంచుకున్నాడు. అసలు టైటిల్ చూడగానే నా పక్కన కూర్చున్న వాళ్ళందరూ కూడా అంటున్నారు అద్భుతంగా ఉంది, ఓ బలగం లాగా మాపల్లె కథ కూడా సినిమా హిట్ కొడుతుందని మన ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నాతో అన్నారు. సో టైటిల్ చూస్తేనే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక మంచి మాస్ అండ్ పబ్లిక్కి ఈజీగా అటాచ్ అయ్యే క్యారెక్టర్ చేస్తుండని అనిపిస్తుంది. జేఎస్పి క్రియేషన్ ద్వారా మరి లక్ష్మీ నరసింహస్వామిని మీరు లోగో పెట్టుకున్నారు. మరి స్వామివారి ఆశీస్సులతోటి ఈరోజు ప్రారంభించిన ఈ చిత్రం ఈరోజు చాలా మంచి రోజు. ఇంత మంచి రోజున మీరు ప్రారంభించారు ఈ సినిమా. దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకొని మళ్ళీ మనం ఆడియో ఫంక్షన్లో కలుద్దాం. అప్పటికి డెఫినెట్గా మా బాక్సాఫీస్ రమేష్ అయితే మీకు మామూలు ప్రమోషన్ ఉండదు అండ్ మేము కూడా సపోర్ట్ చేస్తాం. మా రమేష్ గారు చెప్పినట్టుగా ఈ మాపల్లె కథని ఒకనాడు ఈ మన అర్జున్ సీనియర్ అర్జున్ ఉండే మాపల్లెలో గోపాలుడు అట్లాంటి అర్జున్ సీనియర్ అర్జున్ అలాగే ఆ ఫీలింగ్ తోటి మాపల్లెలో గోపాలు లాంటి ఆ రోజులు గుర్తు చేసింది ఈ టైటిల్ చూడగానే. అలాగా మాపల్లె కథ సినిమా మంచిగా షూటింగ్ చేసుకొని దిగ్విజయంగా ఆడియో ఫంక్షన్ చేసుకొని సినిమా రిలీజ్ త్వరలో వెళ్ళాలని, మరి జై హో రామానుజ సినిమా ద్వారా నేను ప్రపంచవ్యాప్తంగా ఒక నటుడిగా పరిచయం అవుతూ 11 పాత్రలు చేస్తున్న నేను మరి ఈ సినిమాని నేను మనసా వాచ వారిని ఆశీర్వదిస్తూ మరి తప్పకుండా మీకు డెఫినెట్గా మంచి జరగాలని, ఈ సినిమా మీకు ఎప్పుడు ఈ సినిమా తోటి ఇంకో 10 సినిమాలు చేయాలని మీకు ఆశీర్వదిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు కానీ నాతోటి
మిత్రులకు కానీ పెద్దవాళ్ళకి అందరికీ శిరస్సు వసి దండం పెడుతున్నాను. ఫస్ట్ టైంలో మా లైఫ్లో అన్నీ ఇక్కడ జరిగిన అన్నీ కూడా అన్నీ సస్పెండ్ మా అసలు మేము ఈ లెవెల్ వస్తామా రావా అని కూడా మాకు కూడా అర్థం కాలేదు. ఒకే రోజు మేము ఇవన్నీ బ్యానర్ రిజిస్ట్రేషన్లు టైటిల్ రిజిస్ట్రేషన్లు ఇక్కడ ఉన్న మాకు బాక్సర్స్ రమేష్ సార్ గారు మాకు చాలా హెల్ప్ చేశారు. ఎందుకంటే ఈ ప్రెస్ మీట్ కానీ ఈ విధంగా ఇంతగా అవ్వడం కారణం కూడా సారే మాకు. ఫస్ట్ మూవీ ఇలా అసలు మేము ఇలా చేస్తాం కూడా అనుకోలేదు. ఏదో అన్ఫార్చునేట్లీ అన్నీ అలా జరిగిపోయినాయి మాకు. సో మా దీనిపైన మా ముఖ్యంగా మాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మా డైరెక్టర్ హీరో మా ప్రొడ్యూసర్కి నేను ప్రత్యేకంగా రుణపడి ఉంటా ఎప్పటికైనా కానీ. అలాగే నా టీం వర్క్ కూడా నాకు రైటర్స్ కానీ మా కో డైరెక్టర్ కానీ నాకు అందరూ చాలా సపోర్ట్ చేశారు. దీనికి మూవీ కూడా మంచి స్టోరీ ఎంచుకున్నాము, మంచి సక్సెస్ కొట్టాలని చెప్పేసి మేము షెడ్యూల్ కూడా త్వరలోనే అనౌన్స్మెంట్ చేసి అందరు మీ సపోర్ట్ ఉండి మేము మంచి సక్సెస్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ నా అభినందనలు. నా పేరు ప్రశాంత్, నా బ్యానర్ వచ్చేసి జేఎస్పి క్రియేషన్. నేను ఎంచుకున్నది కథ మాపల్లె కథ. ఈ స్టోరీకి మా లోకేష్ అన్న గారే మాకు బాగా సపోర్టింగ్ చేసిండు. మొత్తం నేను వేరే కథ ఎంచుకున్నాం ఇట్లా అట్లా అని చెప్పేసి అంటే లేదన్న ఇదే స్టోరీ బాగుంది చేద్దాం అని చెప్పేసి అని చెప్పి నాతోటి బాగా అది చేసిండు. నాకున్నటువంటి మా సపోర్టింగ్ మా టీం మెంబర్స్కు అందరికీ నా అభినందనలు. నేను ఈ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ కొట్టాలని అనుకుంటాను. మీ అందరి ఆశీస్సులతోటి నేను ఈ సినిమా ముందుకు చేయాలని చెప్పేసి అని త్వరలోనే దీన్ని ప్లాన్ చేస్తున్నామండి. మా లొకేషన్ షెడ్యూల్ ఒకటి మన షాద్నగర్ పక్కల పాపిరెడ్డిగూడ, ఒకటి కమదనం, గట్టిపల్లిపల్లి, మాది ఒకటి వైజాగ్. ఈ నాలుగు షెడ్యూల్ అనుకున్నామండి, కానీ చేస్తాం ఇది త్వరలోనే. ఇక్కడ వచ్చిన పెద్దలకి మీడియా థియేటర్లకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు రాచేరి హనుమంతరావు. నాకు మా ప్రశాంత్ చాలా మిత్రుడు. మేము కలిసి ఒక రెండు సినిమాలు మూవీలు చేశాము. కానీ నన్ను ఇక్కడ గెస్ట్గా రమ్మని చెప్పి పిలిచాడు. నేను కూడా తనకి సపోర్ట్గా ఉండి అన్ని విధాలుగా సహకరించి ఇక్కడ ఈ మూవీలో నేను కూడా యాక్ట్ చేస్తున్నాను. నేను ఈ సినిమా చాలా హిట్ కావాలని, మాపల్లె కథ సినిమా చాలా హిట్ కావాలా అని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పెద్దలందరికీ, పాత్రికేయులకందరికీ, మీడియా మిత్రులందరికీ నా ఒక వందనాలు. ఇదేంటంటే నా ఛానల్ పేరు మాపల్లె పెంటి. నా మీద ఉన్న అభిమానంతోనూ మాపల్లె కథ అని పెట్టిండు. హీరోకు నాకు మంచి ఫ్రెండ్షిప్. అయితే లొకేషను ఇవన్నీ నేనే చూసిన, చూస్తే బాగుంది అది అని చెప్పి ఫుల్ ఎంత క్యారెక్టర్ నేను చాలామంది తెలిసి ఉంటా అనుకుంటా. కుమరక్క టీవీ అని అంటే పెంటన్ అంటే నేనే. చాలా వీడియోలు ఆల్రెడీ ఇప్పుడు మూడో మూవీ చేస్తున్నా. ఇంకా తనతో ఇది నాలుగో సినిమా. అది అతను నన్ను మరి ఏరి కోరి ఇచ్చినందుకు అతనికి, హీరో గారికి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరో కమ్ డైరెక్టర్ ఆయన ప్రొడ్యూసర్ ఆయన కాబట్టి మరోసారి కృతజ్ఞతలు. సారీ. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.